వెజిటబుల్కి ఇస్తాయా యాదయ్య? ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు, కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరన్నా చచ్చిపోయినానే ఎన్నాడనా? మళ్ళా ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుడిని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ అని దీక్ష కూసున్నాడు. ఎందుకు మోతీలాల్ కూసోవాలి, ఎందుకు బక్క జడ్సన్ కూసోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా, మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదాయిన పడాలి. ధైర్యం ఉందా? రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బావ బామార్థుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే, మీ వాళ్ళలో బలం ఉంటే, ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే, ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు, అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్థులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని. పరీక్షలు వాయిదా పడే వరకు మీరు నిరాదీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. అది మాత్రం చేయరు, పొద్దటి పూట తింటారు, రాత్రిపూట తాగుతారు, మీరు మాత్రం సంతోషంగా ఉండాలా? పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి, ఆమరణ నిరాహారీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బావబామర్థులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు. ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు, రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు. అందుకే ఇక్కడున్న మా సోదరులకు గ్రామ గ్రామాన్ని చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, మీ కోచింగ్ సెంటర్లలో వేల కోట్ల 100,000 రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా ఎంబడెంబడే పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము. ఒకవేళ పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే ఇంకే ప్రైవేటులోనైనా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్ది పేదోళ్ళ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగి ఇటు ఇంటికి రాలేక, పట్నంలో ఉండలేక వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది. ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి. ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు, అన్నా పిల్లలు ఏదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా, వేస్తే పోతుంది కదా అని. వేస్తే పోతుంది, నాకు కూడా ఏం పోతుంది, పరీక్ష వాయిదా వేస్తే నష్టమేం లేదు, కానీ పిల్లల జీవితాలు ఆగం అయిపోతాయి. ఆ పిల్లలు 10 ఏళ్ళు నష్టపోయారు కేసీఆర్ పాలనలో, 10 ఏళ్ళు ఒక్క పరీక్ష పెట్టలేదు, 10 ఏళ్ళు ఎవరికి ఉద్యోగం ఇయ్యలే. ఇవాళ నేను అవన్నీ చూసి వచ్చినాను కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను. అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టీఆర్ఎస్, కొంతమంది కోచింగ్ సెంటర్ల ఓనర్లు కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు, మీ సోదరుడిగా నాకు పోయే కష్టమేం లేదు, కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ హరీష్కు, లేకపోతే కేటీఆర్కు హరీష్కు ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్ కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష కూర్చోవాలి, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవ్వరు కూర్చోవద్దు. 10 ఏళ్ళు మంత్రులు అనుభవించిన మీరు, మీరిద్దరు ఈరోజు ఎమ్మెల్యేలు, మీరు వచ్చి కూర్చోండి. ఈ వాదనలో నిజముంటే ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా, కూర్చోండో 10-15 రోజులు. మీరు చెప్తున్న వాదన నిజమైతే 10-15 రోజులు దీక్ష కూర్చోండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించిన కదా ఈ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి, ఆ పేదల పిల్లల కోసం
లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని బాబా మర్దులు బిల్లారంగాలు అనుకుంటే వీళ్ళెందుకు కూర్చోరు దీక్షకర్ని నేను అడుగుతున్నా. గ్రామాలలో మీరు నిలదీయండి, మన చెప్పండి, మనం కాదురా ప్రాణాలు ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టారు, పట్టుకొచ్చారు, కూర్చోబెట్టారు కటే మంచిపూరి ఆర్ట్స్ కాలేజ్ ముందల, అప్పుడు తెలుస్తుంది. అందుకే మిత్రులారా, నా సూచన ఒక్కటే, ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది, ఈ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఈ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసి ఈరోజు 10 లక్షల రూపాయలు పేదోళ్లకు అందుబాటులోకి తీసుకు